हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर सब अंडी। चपे टापिक फोटोशॉप मन मू टूल ने फस्ट मन मार्केट टूल ने सारी शॉर्टकट्स चूँगी मू टूल की एम मू टूल का मार्केट टूल का चूँगी मार्केट टूल अंटे एम अन्नमाट मू टूल की वी सेलेक्ट चेयालंटे कंट्रोल ए डी सेलेक्ट चेयालंटे कंट्रोल डी इवन गुर्तना कम क्रेकना ट्रांसफॉर्म ने ट्रांसफॉर्म अंटे कंट्रोल टी अंत ट्रांसफॉर्म चुट इला वस्तम अब मन आल्ट शिफ्ट पटकोनी इला ड्रैग एक्वन సైజు పెంచుకోవడానికి తగ్గించుకోవడం ఏంటంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని చేయాలన్నమాట. ఈరోజు మనం మూటూల్ ద్వారా పిక్చర్స్ ఎలా తెచ్చుకోవాలి, పిక్చర్స్ని ఎలా డ్రాగ్ చేయాలి, డూప్లికేట్ ఫైల్ ఎలా చేయాలి. ఇదిగోండి ఇలా డూప్లికేట్ నిన్న ఫ్లవర్ చేశాం కదా, అది ఒకసారి మళ్ళీ నేను 7.0లో చేసి చూపిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఫోటోషాప్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. చూడండి, స్టార్ట్లోకి వెళ్ళండి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నా సిస్టంలో ఇదిగోండి అడోబ్ ఫోటోషాప్ 7.0 ఉంది, అడోబ్ ఫోటోషాప్ సిఎస్ ఉంది, అడోబ్ ఫోటోషాప్ సిఎస్3 ఉందన్నమాట. నిన్న మనం పిక్చర్ చేశాను కదా, ఒక ఫ్లవర్ లాగా చేశాను కదా, అది సిఎస్3లో చేశానన్నమాట. ఆ సిఎస్3లో చేయడం వల్ల ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని లేయర్స్ని మొత్తం సెలెక్ట్ చేసేయచ్చు ఒకేసారి. అది మీకు అర్థం కాలేదు చూసారా, అందుకని నేను మళ్ళీ ఈరోజు 7.0 ఓపెన్ చేసి సిఎస్ అయినా సరే సిఎస్లో అయినా చేయొచ్చు అన్నమాట. అది ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము స్టార్ట్లోకి వెళ్దాము, ఆల్ ప్రోగ్రామ్స్లో. ఇదిగోండి ఇక్కడ ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, కంట్రోల్ జెడ్ అంటే అండు, కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే 24 స్టెప్స్ వెనక్కి వెళ్తామన్నమాట. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటే మళ్ళీ 24 స్టెప్స్ నార్మల్గా వచ్చేస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం చూడండి. ఫైల్లోకి వెళ్తున్నాను, న్యూలోకి వెళ్తున్నాను, నేను ఎంత కొంత సైజు తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనము ఎన్ని రోజులు ఏం చేసామంటే, ఇదిగోండి ఇక్కడ ఈ న్యూ డాక్యుమెంట్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఇదిగోండి మనం ఎన్ని రోజులు ఏం చేసామంటే ఇక్కడ ఉన్న కలర్స్ని అప్లై చేసుకున్నాం. ఓకేనా, ఎలా అప్లై చేసుకున్నాము, ఇదిగోండి ఇలా బాక్స్ తీసుకున్నాము, ఇదిగోండి ఇక్కడ లేయర్ తీసుకుంటున్నాము. ఇదిగోండి ఒకసారి ఇక్కడ చూడండి, లేయర్ ఎక్కడ తీసుకోవాలో, ఇదిగోండి ఇది ఇది కంట్రోల్ షిఫ్ట్ ఏంటంటే న్యూ లేయర్. ఈ లేయర్స్ ప్యాలెట్ రావాలి అంటే F7. ఓకేనా, మళ్ళీ కంట్రోల్ 1 అన్నాను. ఇక్కడ మూటూల్తో ఇక్కడ క్లిక్ చేసుకుంటే లేయర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది మూటూలు, అర్థమైపోయింది. మూటూల్ అంటే ఏంటి, మనం ఏది సెలెక్ట్ చేస్తే ఆ పాయింట్ అక్కడ సెలెక్ట్ అయిపోయింది మూటూల్తో అనమాట. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ మౌస్ పాయింటర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే అది మౌస్ పాయింటర్తో క్లిక్ చేస్తాం కదా, అలా అవుతుంది అన్నమాట. ఇందులో కలర్ రావాలి. కలర్ రావాలంటే ఫస్ట్ ఏదన్నా కలర్ తీసుకోండి, కలర్ వచ్చింది కదా, ఇందులో ఫిల్ అవ్వాలి. ఏం చేద్దాము, ఎడిట్లోకి వెళ్ళి ఫిల్లోకి వెళ్ళి ఫోర్గ్రౌండ్ కలర్ అని ఓకే అన్నా కూడా వచ్చేస్తుంది, లేకపోతే ఆల్ట్ డిలీట్ అని కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని కానీ. ఓకేనా, కంట్రోల్ డి అంటే ఇదిగోండి ఇలా బ్లింక్ అవుతుంది, అది పోవాలంటే కంట్రోల్ డి. ఇప్పుడు మూ టూల్ అంటే ఏంటంటే ఇదిగోండి ఇది మూ టూల్, మూ టూల్తో ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని క్యాప్షన్ బటన్స్ అంటాం. ఇదిగోండి వీటిని, ఇదిగోండి ఇది ఇవి ఉన్నాయి కదా, వీటి గురించి చూద్దాం ఈరోజు. ఏంటంటే ఇదిగోండి ఇలా క్లిక్ చేశారనుకోండి ఇలా పెద్దగా అయిపోయింది, ఇలా క్లిక్ చేశారనుకోండి ఇదిగోండి ఇలా చిన్నగా అవుతుంది, అంటే రీస్టోర్ అవుతుంది అనమాట. ఇలా మైనస్ మీద క్లిక్ చేశారనుకోండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అనమాట, అంటే ఏమవుతుందంటే మినిమైజ్ అవుతుంది. అదిగోండి ఇక్కడ ఉంది చూసారా ఇలా. మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఇది క్లిక్ చేసుకున్నారనుకో నార్మల్గా వచ్చేస్తుంది, ఇది క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాగ. ఓకేనా, వీటిని క్యాప్షన్ బటన్స్ అంటాం. ఇది మూటూల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ఏమవుతుందని చెప్పాను, ఇదిగోండి కంట్రోల్ టీ ట్రాన్స్ఫామ్ అనమాట. అంటే ఏంటి, చుట్టూ పాయింటర్స్ వస్తాయి. కంట్రోల్ టీ అనగానే ఇదిగోండి మనకి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి ఇలా ఆప్షన్స్ వస్తాయి. మూ టూల్ అయినా అంతే, మనం ఏదైనా సరే ఇప్పుడు నేను మూ టూల్ క్లిక్ చేసి చూస్తున్నాను చూడండి, అక్కడ ఏమైంది, మూ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి. అలాగే కంట్రోల్ టీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా వస్తాయి అన్నమాట.
ఓకేనా. ఈ కంట్రోల్ డీలో ఇగోండి ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇగోండి ఎంత ఉన్నాయి, 11, 1152 ఉంది, 848 ఉంది. నేను దాన్ని 848 అని ఉంది కదా, మొత్తం తీసేసి ఒక 10 పెడుతున్నాను. ఏమేమి చూడండి, ఇటు పక్కకు వచ్చింది. అదే నేను ఇటువైపు క్లిక్ చేసి వై యాక్సెస్లో 50 పెట్టాను, ఏమైంది పైకి వెళ్ళిపోయింది. అలా అనమాట. అంటే ఏంటి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనమాట. ఇక్కడ చూడండి డబ్ల్యూ అని ఉంది, ఇగోండి డబ్ల్యూ హైట్. డబ్ల్యూ అంటేనేమో విడ్త్ అనమాట, హెచ్ అంటేనేమో హైట్ అనమాట. ఇప్పుడు నేను విడ్త్ మారుస్తున్నాను. ఇక్కడ డబ్ల్యూ దగ్గర 100 ఉంది కదా, నేను ఈసారి 200 పెడుతున్నాను. ఏమైందో చూద్దాం, వచ్చిందా. అట్లాగే హైట్ దగ్గర కూడా పెడుతున్నాను. ఇక్కడ 100 ఉంది, హైట్ 50 పెడుతున్నాను. ఏమైంది, తగ్గిందనమాట. ఓకేనా, నేను ఇలా తగ్గించాను అనమాట. ఎలా తగ్గించాను, కీబోర్డ్లో కంట్రోల్ టీ అన్నాను. ఓకేనా, కంట్రోల్ టీ అంటే ఏంటి, ట్రాన్స్ఫామ్. మీకు గుర్తులేదనుకోండి ఎడిట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫామ్ అని ఉంటుంది, కంట్రోల్ టీ. ఇదిగోండి ఫ్రీ ట్రాన్స్ఫార్మర్ వచ్చిందా, ఇదే అనమాట. మీరు ఏం భయపడవసరం, అదేంటో ఏమో అని ఏమనుకోక్కర్లేదు. ఓకేనా, ఇగోండి ఇది ట్రాన్స్ఫామ్ అంటే ఎడిట్లో, ఇగోండి ఇక్కడ ఉంటుంది ట్రాన్స్ఫామ్ అనేది. అదిగోండి ఉందా, ఫ్రీ ట్రాన్స్ఫామ్ అంటే ఏంటి, ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఈ మూవ్ టూల్ తోటి ఇగోండి దీన్ని కంట్రోల్ టీ అంటున్నాను, ఇలా తగ్గించుకుంటున్నా. మన ఇష్టం, ఇలా తగ్గిస్తున్నా, ఇలా తగ్గిస్తున్నా. ఓకేనా, ఎక్కడ కావాలంటే అక్కడికి ఇట్లా మూవ్ కూడా చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇందా చూసామే, అలా చేయొచ్చు. నేను ఈ పాయింట్ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. చూడండి ఇక్కడ ఒకటి పెట్టాను, ఇది చుట్టూ ట్రాన్స్ఫామ్ ఉంది కదా. వేరే మీరు ఏదైనా క్లిక్ చేస్తాను అనుకోండి, ఇగోండి ఇలా వచ్చింది అనమాట. ఏమని వచ్చింది, అప్లై ద ట్రాన్స్ఫార్మేషన్. మీరు ఏదైతే పెంచారో తగ్గించారో, అంటే ట్రాన్స్ఫామ్ పెంచారు కదా, ఆ పెంచింది కానీ తగ్గించి కానీ అది అప్లై అవ్వాలా లేకపోతే క్యాన్సిల్ అవ్వాలా, డోంట్ ప్లే అవ్వాలా అంటే డోంట్ అప్లై అవ్వాలా. ఓకేనా, అప్లై అన్నామనుకోండి, ఇప్పుడు మనం ఏదైతే అప్లై చేసామో అంటే అటు చివరికి వెళ్ళాం కదా, అది అప్లై అయిపోద్ది. ఒకవేళ అవ్వలేదనుకోండి అది అవ్వదన్నమాట. ఓకేనా, ఇలాంటిదే ఇంకొకటి కావాలనుకోండి మనకి, సేమ్ ఇలాంటిదే కావాలి. ఇదిగోండి ఇక్కడ సగం హాఫ్ బాగుంది కదా ఇలాగా, ఇలాంటిదే ఇంకోటి రావాలనుకోండి, ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇంకోటి వచ్చేస్తుంది. చూడండి ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను, వచ్చిందా. మళ్ళీ చూడండి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. మీకు ఆల్ట్ రాదు, ఇక్కడ ఇలాగే ఉంచి కంట్రోల్ జే అనండి, అక్కడ ఇక్కడ డూప్లికేట్ వచ్చేస్తుంది. దీన్ని మూడు టూల్తో డ్రాగ్ చేయండి, మీకు ఇక్కడ తెలుస్తుంది కంట్రోల్ జే అనగానే. ఎందుకంటే 1 copy of 3. ఇదిగోండి ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినప్పుడల్లా ఏమైనా వచ్చిందో చూడండి, ఫస్ట్ది లేయర్ 1 అంటే ఫస్ట్ తీసుకుంది, దాని నుంచి కాపీ అయింది కాబట్టి దాన్ని లేయర్ 1 కాపీ అంటాము. దీని నుంచి ఇంకోటి కాపీ అయింది కాబట్టి, దేని నుంచి కాపీ అయింది, లేయర్ 1 నుంచి కాపీ అయింది కాబట్టి లేయర్ 1 కాపీ, లేయర్ 1 కాపీ 2, లేయర్ 1 కాపీ 3 అనమాట. అలా అయిందనమాట మనకి. ఓకేనా, ఇప్పుడు సైడ్కి వెళ్ళిపోయింది కదా. నార్మల్గా రావాలి అంటే స్క్రీన్ కంట్రోల్ 0 అనండి, కంట్రోల్ మైనస్ అనండి, ఇలా తగ్గిద్ది అనమాట. ఇప్పుడు మీరు ఇలా ఉంది, కంట్రోల్ 0 అన్నారనుకోండి, విండో ఎంతైతే ఉంటుందో అంత ఫిట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువలా ఉంది, మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా ఇది నార్మల్గా చేసింది. నేను నిన్న చేసిన ఫ్లవర్ ఎలాగంటే ఇదిగోండి ఇలా క్లిక్ చేశాను, ఇలా క్లిక్ చేశాను, లేయర్ తీసుకున్నాను, ఇందులోకి కలర్ అప్లై చేయాలి. నేను లేయర్ ఉంది చూసారా, ఇవ్వండి ఇక్కడ నేను తర్వాత దీన్ని డూప్లికేట్ చేయాలి కాబట్టి దీని పైన వస్తాయి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని నేను పైకి అంటున్నాను. పైకి అనాలంటే ఇగోండి దీన్ని ఇలా మూవ్ చేయొచ్చు, ఇలా చేతో ఇగోండి ఇలా మూవ్ చేస్తే పైకి వెళ్ళిపోయింది. దీనికి కూడా షార్ట్కట్ ఉంది, నేను తర్వాత చెప్తాను దానికి షార్ట్కట్. మౌస్తో ఇలా పైకి అనండి, వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి కలర్ అప్లై చేయాలి, ఆల్ట్ డిలీట్ అన్నాను, వచ్చిందా. కంట్రోల్ డి అంటే డీ సెలెక్షన్. ఇప్పుడు ఇదే ఇంకొకటి రావాలి, ఏం చేయాలి, కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అనమాట. ఇప్పుడు కంట్రోల్ టీ అనండి అంటే ట్రాన్స్ఫామ్. ఇదిగోండి వచ్చిందా, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే చేసామో ఇలా
కనబడతాయి అన్నమాట మనకి. ఇదిగోండి ఇలా కళ్ళు కనబడతాయి అన్నమాట ఇలాగా. మనకి ఇక్కడ ఇదిగోండి ఇలా కళ్ళులాగా కనబడతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, అదే నిన్న సిఎస్ త్రీలో ఇలా కనపడవు అనమాట. షిఫ్ట్ పట్టుకొని అవి మొత్తం సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అయిపోతాయి. ఏది సిఎస్ త్రీలో, ఇక్కడ అలా ఉండదు. మనకి ఇక్కడ ఇలా కన్నులాగా క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి వీటిని కన్ను అంటాం. ఇదిగోండి ఇలా లింక్ పెట్టాలన్నమాట వీటికి. నేను దేనికైతే పెట్టానో ఇదిగోండి లేయర్ టూ నుంచి వీటి వరకు అనమాట. వీటన్నిటిని ఇదిగోండి మెర్జ్ డౌన్ అని ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఇమేజ్లో లేయర్ అని ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మెర్జ్ కంట్రోల్ ఈ అని ఉంది చూడండి. ఇదిగోండి మెర్జ్ లింక్డ్, మెర్జ్ విజిబుల్ అని ఉంది కదా కంట్రోల్ ఈ అని, అదనమాట. నేను ఇదిగోండి వీటన్నిటికి ఇలా లింకులు పెట్టేసి ఇదిగోండి ఇలా లింకులు పెట్టేసాను అనమాట వాటికి. దాన్ని ఇలా క్లిక్ చేస్తే లింక్ వచ్చేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఈ అనండి. ఏమవుతుంది కంట్రోల్ ఈ అంటే ఆ లింకులు ఏవైతే పెట్టారో అవన్నీ మెర్జ్ అయిపోయినాయి. ఇదిగోండి కన్ను ఒకసారి ఈ కన్ను తీస్తే ఇదిగోండి ఈ కన్ను ఉంది కదా, ఇదిగోండి కన్ను, ఈ కన్ను తీసేసాం అనుకోండి, అంటే దాని మీద క్లిక్ చేసాం అనుకోండి అని పోయింది, మళ్ళీ కన్ను పెడితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఇలాంటిదే ఇంకోటి రావాలంటే ఏం చెప్పాను, కంట్రోల్ జే అంటే ఏంటి డూప్లికేట్, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్. ఇలా పట్టుకొని ఇలా తిప్పా, ఓకేనా, ఎంటర్ అన్న. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని దీంట్లో క్లిక్ చేశా. ఇప్పుడు దీంట్లో వేరే కలర్ అప్లై చేయాలి. ఈ కలర్ రావాలంటే ఏం చేయాలి, ఆల్ట్ డిలీట్. ఇప్పుడు కంట్రోల్ డి అంటే డీసెలెక్టెడ్. ఇప్పుడు అది ఇది మెర్జ్ అవ్వాలంటే ఇదిగోండి ఇలా లింక్ పెట్టాను కంట్రోల్ ఈ అన్నాను. ఇప్పుడు చూడండి ఇది మెర్జ్ అయిపోయింది, వచ్చిందా, ఇది అనమాట నిన్న మనం చేసింది, ఓకేనా. ఇదిగోండి ఇలా పెట్టుకుందాం పోని. ఆల్ట్ పట్టుకుంటే ఏమవుతుంది, ఇదే ఇంకోటి వస్తుంది అనమాట ఇలా. ఇదేంటిది ఇలా మూవ్ చేసుకోవడం. ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఒకటే. ఇదిగోండి ఇప్పుడు ఇది రావాలి, దీని మీద క్లిక్ చేయాలి, అప్పుడు ఇంకోటి వస్తుంది అనమాట ఇలా 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 ఇలా, ఓకేనా. ఇలా ఇలా మూవ్ చేసుకోవడం అనమాట, ఇది మూవ్ చేయడం అంటాము, ఓకేనా. ఇలా దీన్ని మూవ్ టూల్ అంటాము, ఓకేనా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.